నేతన్నను కరోనా కష్టాలు చుట్టుముట్టాయి ఆరు నెలలుగా ఉపాధి లేక ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోయి చేనేత కార్మికులకు పని కల్పించలేని దురవస్థ ఏర్పడింది కేవలం మగ్గానే నమ్ముకొని ఆధారపడ్డ వేలాది కుటుంబాలు దిక్కుతోచక అలమటిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పథకాల్ని పకడ్బందీగా అమలు చేయాలని చేనేత సంఘాలు కోరుతున్నాయి చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కరోనా కష్టకాలంలో ఈ పథకాలేవి చేనేతకు చేయితనివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది నేతన్నకు చేయుత రెండు పదిహేడు జూన్ ఇరవై నాలుగున భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రతి కుటుంబానికి నెలకు పదిహేను వేలు గిట్టుబాటు కావాలన్న లక్ష్యంతో కార్యక్రమం రూపొందించారు ప్రతి కార్మికుడు బ్యాంకులో నెలకు పన్నెండు వందలు జమ చేస్తే అంతకు రెట్టింపుగా ఇరవై నాలుగు వందల రూపాయలను సర్కారు వేస్తుంది ఎప్పుడంటే అప్పుడు తీసుకోకుండా పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ జూన్కు మూడేళ్ల వ్యవధి పూర్తవుతున్నందున కరోనా వల్ల అంతకు ముందుగానే డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే అసలు ఈ పథకం ఎంతమందికి వర్తించిందో ఎంతమంది డబ్బులు జమ చేశారన్నది అంతుపట్టని విధంగా తయారైంది పనిలేని కరోనా కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని నేతన్నలు కోరుతున్నారు సమ్మె చేసినా కానీ నిరాదర్ష చేసినా కానీ ప్రభుత్వానికి ఏది గుర్తింపు లేదు ఇంతవరకు అద్దె కిరా ఇవ్వాలన్నా కానీ డబ్బులు లేవు దగ్గర ఇప్పుడు పిల్లలు చదివిపియాలన్నా చదవంటే ఆగిపోయింది మొత్తం ఇప్పుడు వాళ్ళు తింటుంది కన్నా కావాలిగా ఏదో ఒకటి గవర్నమెంట్ ఏం ఆదుకుంటుందో ఆదుకోవాలి వాళ్ళు ఆదుకుంటున్నాయి ఇప్పుడు కొనుగోలు చేయాలి లేకపోతే ఏదో ఒకటి చేస్తేనే చేనేత బతుకులు నిలబడితేన్నాయి ఇప్పుడు మొగాలు నడవట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది జరిపోస్తేనే మేము బ్రతుకుతాము మా ఆయన ముగ్గం ముగ్గం చేతాక ముగ్గం బంద్ పెట్టి జరి పెట్టుకున్నాం మేము ఇంకా జరి వల్లనే బ్రతకాలి నాలుగు నెలల నుండి జరిలేదే పని ఏం లేదు ఏం పని చేసుకోమో మేము కూలీనాళ్ళకు పోయేటోళ్ళం కాము సౌకర్య దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి మాకు మరలా పని కల్పించాలని కోరుకుంటున్నాం మేము వేరే ఏం వేరే అడుగుతలేం మేము అవి ఇవి కావాలి అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం పని కల్పించండి అంతే మేము చేసే చేస్తున్న పనికి అవకాశం కల్పించండి నూలు రాయితీ పథకం సైతం కార్మికులకు మేలు చేసే విధంగా ఉండేది ముడి సరుకు కోసం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాయితీ అందజేస్తోంది ఇందుకు మరో నలభై శాతం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ ఇస్తుంది వస్త్రాల తయారీలో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా పురస్కారాన్ని అందజేయిస్తున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత దినోత్సవం రోజున ఉత్తమ నైపుణ్యాలు కనబర్చిన కళాకారులకు జ్ఞాపిక శాలువ పదివేల నగదు అందిస్తున్నారు ఆ నగదును ఇరవైదు వేలకు పెంచుతున్నట్లు ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు ఈ పురస్కారాల్ని అందుకున్నారు అయితే రైతు బంధు తరహాలో గుర్తింపు ఉన్న వారందరికీ చేనేత బంధు వంటి కార్యక్రమం అమలు చేయాలని సంఘాల నాయకులు కోరుతున్నారు పోనీ మాస్టర్ ఏం లేదు గవర్నమెంట్ ఎంతసేపు ప్రభుత్వం దృష్టిలో ఏంటంటే మాస్టర్ మేము చీరలు కొని వాళ్ళనే మేల్కోవాలని అని ఆలోచన చేస్తున్నాస్టర్ ఒరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కార్మికులకు ప్రజెంట్ ఐదు నెలల జీవన వృత్తి కింద నెలకు ఎనిమిది వేలు అడిగాము లాస్ట్ కు నాలుగు వేలు ఐదు వేల చొప్పున ఇచ్చేసిన కార్మికుడు మా దగ్గర ఓకే మా దగ్గర మా దగ్గర ఒత్తిడి చేయరు యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే కార్మికుడు వచ్చి మమ్మల్ని పని అడిగేసరికి మేము ఏమి ఇవ్వలేకపోతే స్టాక్ చూస్తున్నారు మీరు ప్రజెంట్ ఈ స్టాక్ ఈ తిరిగి స్టాక్ పెట్టుకుని కార్మికునికి ఏ విధంగా పని ఇవ్వాలి రైతు బంధు ఉంది చైనత బంధు పెట్టవచ్చు కదా అదేవిధంగా అదేవిధంగా రైతుకు ఐదు లక్షల బీమా ఇస్తున్నారు రైతులకు ఇవ్వద్దని మేము అంటలేము రై ఇప్పుడు వ్యవస్థలో ఇండియాలోనే నెంబర్ టూ పోర్షన్లో చేనేత ఉంది ఫస్ట్ వ్యవసాయం అంటారు నెక్స్ట్ చైన అంటారు చైనతని ఓరకంట కూడా చూడట్లేరు వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రతి సోమవారం నేత వస్త్రాలే ధరించేలా చేనేత లక్ష్మీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సర్కారు ఉద్యోగులు కొనుగోలు చేసే వస్త్రాలకు సంబంధించిన నగదును నెలవారీగా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన పెద్ద ఎత్తున వస్త్రాలు అమ్ముడయ్యేవి కానీ ఉద్యోగులు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి చేనేత కుటుంబాలకు పథకాలు అనేది ఎలాంటి కార్యక్రమాలు అందలేదు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా ఇచ్చే సబ్సిడీ ఏదైనా ఇచ్చినా కానీ మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఇయ్యడం జరుగుతుంది త్రిప్తి పండు కడతామని చెప్తున్నారు త్రిప్తి పండు కట్టడానికి మనకాడ డబ్బులు లేవు అదే ప్రభుత్వం ఆ త్రిప్తి పండుగను కూడా ప్రభుత్వమే భరించి మాకు చేయాలి ప్రధాన డిమాండ్ ఇంకొకటి యాభై వేల వ్యక్తిగత రుణాలు ఖచ్చితంగా అందించాలి ఇప్పటివరకు మీ రోడ్ల మీద కొట్లాడడానికి కారణం మాకు కడుపుకు తిండి లేక మాత్రమే కొట్లాడుతున్నాం తప్ప సరే విధంగా రావట్లేము దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మరమగ్గాలకు జియో ట్యాగింగ్ అమలు చేయడం కార్మికులకు ప్రతిబంధకంగా మారింది ఐదేళ్ల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరవై ఏడు వేల మగ్గాలుండేవి ఒక్కో మగ్గానికి ముగ్గురు చొప్పున ఎనభై ఒక్క వేల మంది కార్మికులు ఉండేవారు గిట్టుబాటు లేక చాలా మంది ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు మగ్గం మీద వస్త్రం నేస్తున్న వారినే లెక్కల్లోకి తీసుకుని జియో ట్యాగింగ్ అమలు చేస్తుండడం వల్ల ఆరు వేల మందిని మాత్రమే గుర్తించారు ఆ ఆరు వేల మందికి సైతం పూర్తి స్థాయిలో జియోట్యాగింగ్ అమలు కాలేదు జియోట్యాగింగ్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ప్రకటించడంతో ఇతర కార్మికులు వాటిని పొందలేకపోతున్నారు ఇలా ప్రభుత్వ పథకాలు చెంతనే ఉన్నా వాటి ఫలాల్ని అందుకోలేని దురవస్థలో ఉన్నాయి నేతన్నల కుటుంబాలు